హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఒక కొత్త కామెడీ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ పేరు ఫన్ బయ్యా ఫన్. ఈ ఛానల్ ద్వారా మీకు 100% మంచి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ అయితే లభిస్తుంది. సో ఇందులో నిన్నటి రోజున ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. వీడియో పేరు అవతో తులవగాళ్ళు. ఇది ఒక మంచి కామెడీ ఫన్నీ స్కిట్ అండి. సో ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్లు చాలామంది చూశారు. ఇంకా ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ పేరు మరియు వీడియోకి సంబంధించిన లింక్ ఇచ్చాను. దానిపైన మీరు క్లిక్ చేసి ఆ యొక్క వీడియోని వాచ్ చేసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వాట్ ఛానల్. ఇవాళ మీ అందరికీ చాలా బాగా నచ్చే ఒక మంచి అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందులో మీరు ఏ అప్లికేషన్లో చూడనన్ని అద్భుతమైన ఫీచర్స్ మరియు టూల్స్ అయితే గమనించగలరు. ఎస్పెషల్లీ ఇందులో మీకు మీ యొక్క ఫోటోని ఒక 3D వ్యూలో ఒక మంచి వీడియోగా మారుస్తుంది, అది కూడా మంచి ఫీల్తో. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరికి చూడండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో పవర్ గ్రిడ్ అనే ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ మీకు కింద ఒక మెయిన్ లింక్ ద్వారా ఇవ్వబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ కనిపిస్తుంది, అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే ఓపెన్ చేయండి. ఎస్పెషల్లీ మనకి ఇందులో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 1 గ్రేడ్, ఎడిట్, స్లైడ్ షో అండ్ మోర్ టూల్స్. సో మనకు ఒక్కొక్కటి నేను ఇందులో ఏమేమి టూల్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం గ్రేడ్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ ఎన్నైనా సరే మీరు యాడ్ చేసుకుని ఒక గ్రేడ్ లాగా తయారు చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం, సో చూడండి, నేను ఒక 4 ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేశాను. ఈ 4 ఫొటోస్ కూడా సెలెక్ట్ అయ్యి ఒక గ్రేడ్ మోడల్ లాగా తయారైందనమాట. సో ఇందులో మీకు కొన్ని ప్రీమియం వర్షన్ ఉంటాయి, మరికొన్ని ఉచితంగానే ఉంటాయి. సో ఇంత స్టైల్గా మీరు మీకు నచ్చిన ఫొటోస్ని అయితే యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు దీన్ని ఒక్కొక్కటిగా సింగిల్గా యాడ్ చేయొచ్చు. సో ముందుగా ఈ యొక్క ఫోటోని నేను అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ దీనికి కింద మీరు కలర్స్ని మరియు క్రాప్ని ఎవ్రీథింగ్ మీరు కింద మళ్ళీ ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇన్ని టూల్స్ మీకు ప్రతి చోట ఉంటాయి. అండ్ సెకండ్ ఫోటోని కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు, థర్డ్ ఫోటోని కూడా అడ్జస్ట్ చేయొచ్చు, 4 ఫోటోని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఇందులో మీకు వాటర్ మార్క్ వద్దు అనుకుంటే దీనిపైన ట్యాప్ చేసి రిమూవ్ చేయొచ్చు, లేకుంటే మీ ఓన్ వాటర్ మార్క్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. అండ్ సేవ్ చేయడం కోసం పైన మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి, సేవ్ పైన ట్యాప్ చేయండి. నేరుగా ఇది మీ మొబైల్లో అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క ఎడిట్లోకి వెళ్తే మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కామన్గా అన్ని ఎడిటింగ్ యాప్లో కనబడే అన్ని టూల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో లేఅవుట్లో మీరు 4-5 ఫొటోస్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు బార్డర్ అయితే యాడ్ చేయొచ్చు, మీకు నచ్చిన బార్డర్ని ఇక్కడ మీరు ఈ విధంగా యాడ్ చేయొచ్చు. బ్లర్ని యాడ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ విధంగా బ్లర్ చేయొచ్చు. దాని తర్వాత మీరు రేషియోను సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఇన్స్టాగ్రామ్కి లేకుంటే యూట్యూబ్ కవర్ పేజ్కి ఈ విధంగా క్రాప్ చేయొచ్చు మీకు కావాల్సినంత సైజులో. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట, అంటే కలర్స్ని మీరు చేంజ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మీ టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు, స్టిక్కర్స్ని, ఫిల్టర్స్ని యాడ్ చేయొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మీకు ఫిల్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా మల్టిపుల్గా ఫిల్టర్స్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా మీ ఫోటో లుక్ను చాలా అద్భుతంగా మారుస్తాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇందులో మీకు చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంతకాదు ఇక్కడ మీకు అడ్జస్ట్ ఆప్షన్ ఉంది. ఇందులోకి వెళ్ళి మీకు కావాల్సినంత షార్ప్నెస్ని మరియు హ్యూని సాచురేషన్ మీరు అడ్జస్ట్ కూడా చేయొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఫోటోను కలర్స్ పరంగా ఎడిట్ చేయడానికి కావాల్సిన అన్ని టూల్స్ ఇక్కడ మీకు లభిస్తాయి. సో ఇక థర్డ్ ఆప్షన్ చూసుకుంటే స్లైడ్ షోస్లో ఆల్రెడీ మీకు స్లైడ్ షో అంటే తెలిసి ఉంటుంది. మీకు నచ్చిన ఫొటోస్ అన్ని కూడా మీరు ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుని ఒక మంచి స్లైడ్ షోని అయితే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత పైన నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఈ ఫొటోస్ అన్ని కూడా స్లైడ్ అవుతుంటాయి అన్నమాట. అండ్ ఒక్కో ఫోటోకి మీరు ఒక్కొక్క ట్రాన్సిషన్ అయితే పెట్టుకోవచ్చు, మ్యూజిక్ని యాడ్ చేయొచ్చు, టైమింగ్ సెట్ చేయొచ్చు. సో ట్రాన్సిషన్ మరియు ఎడిట్ చేయొచ్చు, ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఎవ్రీ ప్రతి సెక్షన్లో కూడా మీకు కనిపిస్తాయి. సో మీరు ప్లే చేయడం ద్వారా దాని తర్వాత మీకు ఒక్కొక్క ఫోటో అయితే స్లైడ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఆ టైమింగ్ మీరు చేంజ్ చేయొచ్చు, ట్రాన్సిషన్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మోర్ టూల్స్, ఇందులోనే అండి చాలా ఇంపార్టెంట్ అయిన టూల్స్ అన్నీ ఉండేది. సో ఇందులోకి వెళ్తే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్క్రాప్ బుక్ అని ఉంది, పోస్టర్, 3D కార్డ్, ప్యాటర్, మిమి, ఫిల్మ్ స్ట్రిప్. సో ముందుగా ఈ యొక్క స్క్రాప్ బుక్లోకి వెళ్తే, సో మీరు ఎన్ని ఫొటోస్ అయినా 1 బై 1 సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫొటోస్ అన్నీ సరే మీకు ఒకే ఒక ఫోటోలో యాడ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ చూడండి, నేను కొన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత పైన నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు ఇచ్చి ఉంటారు, అది మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్లో మన ఫొటోస్ అన్ని కూడా ఒక స్క్రాప్ లాగా యాడ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మీరు కొన్ని ఫొటోస్ని డెలీట్ చేయాలనుకుంటున్నారు కదా, అలాంటి ఫొటోస్ అనే కలిపి మీరు ఈ విధంగా ఒకే పోస్టర్లో పెడితే చూడడానికి లుక్ కూడా ఖతర్నాక్ ఉంటుంది. అండ్ మీ యొక్క జ్ఞాపకాలు కూడా మీరు డెలీట్ చేయకోకుండా సేవ్ అయితే సింగిల్ ఫోటోలు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఫోటోని మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసి ఇక్కడ యూజ్ చేసే అన్ని టూల్స్ ద్వారా మీరు ఉపయోగించి అందంగా మార్చవచ్చు. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ఈ యొక్క టూల్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇంకా సెకండ్గా చూసుకుంటే పోస్టర్. సో ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇందులో మీకు చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఉంటాయి, కొన్ని మీకు ఉచితం ఉంటాయి, కొన్ని పేడ్ వర్షన్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక్క టెంప్లెట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఆ యొక్క టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో ఏదైనా సరే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక యాష్కి సంబంధించిన ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు లోపల. సో ఈ విధంగా సెట్ చేసుకుంటే చూడండి ఎట్లా ఉందో, కిర్రా కదా. సో మీరు కూడా మీ యొక్క ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో బ్లర్ వచ్చి ఇక్కడ మాత్రం షార్ప్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ వాటర్ మార్క్ వద్దనుంటే రిమూవ్ చేయొచ్చు. సో రిమూవ్ చేసి పైన నెక్స్ట్ ఆప్షన్ ఉంది, కొడితే సేవ్ అయిపోతుంది. చాలా బాగుంది కదా. సో తర్వాత ఫైనల్గా ఇక్కడ 3D కట్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీంట్లో మాత్రం మీ ఫోటో ఏదైనా సరే యాడ్ చేస్తే చాలు, ఒక 3D మోషన్ లుక్లో మంచి వీడియోగా ఇది తయారవుతుంది. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఒక టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో చూడండి, ఒక టెంప్లెట్ ఉంది, దీనిపైన ట్యాప్ చేశాను, ఒక ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తాను. సో చూడండి, ఒక ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, పైన నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన మ్యాటర్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. సో చూద్దాం ఒకసారి. సో చూడండి, నా చెల్లి అని ఎంటర్ చేసి పైన ఓకే ఇస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు తెలుగులో నా చెల్లి అని కనిపిస్తుంది. సో చాలా బాగుంది కదా. సో మీరు దాని తర్వాత ఇక్కడ సేవ్ పైన ట్యాప్ చేయండి, ఇది నేరుగా మీ మొబైల్లో అయితే సేవ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే ప్యాటర్న్, మిమి అండ్ ఫిల్మ్ స్ట్రిప్ అనేసి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు, మీరు పర్సనల్ ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది ఈ యొక్క అప్లికేషన్లో ఉన్న అద్భుతమైన టూల్స్. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసి ఎలాంటి ఎడిటింగ్ తెలియకపోయినా కూడా ఎంచక్క మీరు మీ ఫొటోస్తో ఒక అందమైన బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే మీరు తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన టాపిక్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిన మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తున్నాండి టెక్స్ వర్డ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.